పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఈ గ్రామానికి నేను రావడం, ఈ గ్రామస్తులు అన్న మా ఊర్లో అన్యాయం జరిగింది, మా భూములపైనే మా పుట్ట కొట్టేదని చెప్పి మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం, మీరు మా విషయాలు వినిపోండి అని చెప్పి నన్ను పిలవడం జరిగింది ఇక్కడికి. మరి తీన్మార్ మల్లని ఎందుకు పిలిచిరయ్యా మీరు? లోకం మీద మస్తు మంది ఉన్నారు కదా, లీడర్లు నాయకులు అంటూ చాలా మంది ఉన్నారు కదా, నన్నే ఎందుకు పిలిచిరనంటే ఈ భూ కుంభకోణాన్ని బయట పెట్టిందే నేను రాష్ట్రంలో. ఇది ఈ ఊరిది కాదు, ఈ ఒక్క తన్కల్ గ్రామంలో ఉన్నటువంటి భూమి పంచాయతీ కాదు, ఇది యావత్ తెలంగాణ అని చెప్పి సంతోషంగా బతికినటువంటి బిడ్డలు ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసుల పొంట, పోలీస్ స్టేషన్ల పొంట బాధితులై తిరుగుతా ఉంటే ఇది బాధ కలిగించేటువంటి అంశం. అందుకోసమే అధైర్యపడకండి, మీరు అధైర్యపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే నీ బిడ్డ కొట్లాడతాడు, నువ్వు ఉండు ఇంటికానే, నువ్వు ఇంటికానే ఉండు, నీ కోసం నీ కొడుకు పోతుండు యుద్ధానికి, పోతుండడికి యుద్ధానికి పోతుండు నీ కొడుకు, దానికి మద్దతు చేయి. ఎన్నటికైనా నీకు కాకపోయినా నీ కొడుకు చేతులన నీ భూములు పెడతా కానీ వదిలిపెట్టని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఈ కన్కల్ గ్రామంలో ఎవడైనా పేదోడు భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా మీ పైసలు దండుగా అని చెప్తున్నా నేను, మీ పైసలు దండుగా. ఆడ ఏమన్నా ప్లాంట్లు కట్టుకున్నా ఏం కట్టుకున్నా మీ పైసలు దండుగా బిడ్డ, అవి 100% గుంజుకుంటాం, మా పేదోళ్ళకి ఇస్తాం. ఏ పేదోడి భూమి అయితే అందులో ఉందో ఆ పేదోడికి ఆ భూములు ఇస్తాం. అవసరమైతే ఇక్కడ సోలార్ ప్లాంటే అవసరం లేదు లోటప్పీస్, ఎందుకంటే 24 గంటల కరెంటు ఉన్నాక ఈయన కరెంట్ ఏమని కావాలన్నా. అందుకోసమే ఆ ప్లాంట్ కూడా మనకి అక్కడికి వచ్చే ప్లాంట్ కాదు, లేకపోతే మనకు గోవ పెట్టే ప్లాంట్ ఏం కాదు. వాడన్నా రాసుకుని 40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఇచ్చినాడే 40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాడు ఈయన ప్లాంట్ వీటన్నా రాసుకుని. ఇప్పుడు చదివి నా చరిత్ర, 4 ఉద్యోగాలు వేయాలి, 400 ఎకరాలు భూమి ఎత్తుకపోయాడు వాడు. ఇట్లుంటదా అన్న? అందుకోసమే అయ్యా మీరు భయపడకూరి, నేను వచ్చిన ఇంత దూరం ఎందుకు వచ్చినా నేను. ఆ పెద్ద ఆయన నాకు గడికి ఫోన్ చేస్తాడు, నువ్వు రాయే అని చెప్పి అన్ని రోజుల నుంచి చెప్తా ఉన్నాడు. నేను ఒక రోజు తీర్వాటకం చూసుకొని వస్తా అని చెప్పిన ఇక ఇయ్యాల కూతురి వచ్చిన నేను. ఇయ్యాల కూడా వస్తానా రానా ఉండే నాకు కొన్ని హాస్పిటల్ పనులుండే, పాప బాగాలేదు. ఇక అది ఎందుకులే పాప బాగాలేదు అంటే